బంగారు తల్లి ఎక్కడున్నావమ్మా? ఒక్కసారి కనిపించమ్మా. మా కళ్ళ ముందు మహాలక్ష్మిలా కళకళలాడుతూ తిరిగిన నువ్వు బావిలో శవమై తేలడం ఏంటమ్మా? అసలు ఏం జరిగింది తల్లి నీకు? ఆ రోజు రాత్రి ఏమైంది? నిన్ను ఇంత క్రూరంగా చంపింది ఎవరమ్మా? ఒకవైపు నువ్వు కనిపించక, మరోవైపు అసలు నువ్వెలా చనిపోయావో తెలియక నా గుండె తరుక్కుపోతోందమ్మా. నీ గురించి ఎన్నో కలలు కన్నాను, ఎంతో ఆశపడ్డాను. నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తుంటే నిన్ను చూసుకొని నా కూతురు ఏ స్థాయిలో ఉందో చూడండి అంటూ ఊళ్ళో గర్వంగా తిరగాలని ఎంతో అనుకున్నా. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని, ఎవరి ముందు తలంచుకూడదని నిన్ను మగపిల్లాడిలా పెంచాను. మేమెంత కష్టమైనా భరించి నీకు ఏ లోటు లేకుండా చూసుకున్నాం. కానీ కొంతమంది మృగాళ్ళు నీ బతుకును నాశనం చేసి నిన్ను దూరం చేసి మాకు తీరని కడుపు కోతను మిగిల్చారు. నువ్వు కనిపించకుండా పోయిన ఆ క్షణం నుంచి నీకోసం వెతకని చోటు లేదు. నువ్వు ఏమైపోయావో తెలియక కుమిలిపోయాం. కానీ 4 రోజుల తర్వాత మా గుండెల్ని పిండేసే వార్త వినాల్సి వచ్చింది. బావిలో అత్యంత దయనీయ స్థితిలో దొరికిన నీ డెడ్ బాడీ చూసి మా గుండెలు పగిలిపోయాయి. నిన్ను అంత క్రూరంగా హింసించి చంపింది ఎవరమ్మా? అప్పటి నుంచి నిద్రాహారాలు లేకుండా కుమిలిపోతున్నాం. అన్నం తిందామంటే సహించటం లేదు. ఏ పని చేస్తున్నా నువ్వే గుర్తొస్తున్నావు. 16 ఏళ్ళొచ్చినా నా చేతులతో నీకు గోరుముద్దలు తినిపిస్తే గానీ తినేదానివి కాదు, ఎంత మారాన్ చేసేదానివి. నిన్ను తలుచుకొని మీ నాన్న కూడా కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు. నిద్రలో ఉలిక్కిపడి లేచి నువ్వు కనిపించక పిచ్చివాడైపోతున్నాడు. అదిగో పాప, ఇదిగో పాప అంటూ నిన్నే కలవరిస్తున్నాడమ్మా. నువ్వు లేని లోకంలో మేమెలా బతకాలో అర్థం కావడం లేదు. మేమంతా అనాథలా మిగిలిపోయాం తల్లి. నీ కాలి గజ్జల సంవడి, నీ నవ్వుల సందడి లేక ఇల్లంతా బోసిపోయింది. జీవచ్చవాళ్ళ బతుకుతున్నాం. నిన్ను అత్యంత క్రూరంగా హింసించి చంపిన వాళ్లను కఠినంగా శిక్షించే వరకు వదిలిపెట్టు. జుట్టు కట్ చేసి గోళ్ళు కనుబొమ్మలు కత్తిరించి అత్యాచారం చేసి నిన్ను చంపేశారు. కానీ పోలీసులు మాత్రం కేసును పక్కదారి పట్టిస్తున్నారు. ఎవరినో కాపాడేందుకు ఫోరెన్సిక్ రిపోర్ట్ను కూడా బయట పెట్టకుండా నువ్వే బావిలో దూకి చనిపోయావని నాటకాలు ఆడుతున్నారు. నీకు న్యాయం జరిగే వరకు ఊరుకోను, నిజానిజాలు బయటకొచ్చే వరకు వదలను. నిన్ను దూరం చేసి నాకు కడుపు కోత మిగిల్చిన వారికి శిక్ష పడేదాకా పోరాటం చేస్తా. మాకొచ్చిన ఈ కష్టం మరెవ్వరికీ రాకుండా ఉండాలంటే ఆ దుర్మార్గులకు శిక్ష పడాల్సిందే. అప్పటి వరకు మాకు నిద్రాహారాలు ఉండవు తల్లి.